సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. మొన్ననే అనుకుంటా, రెండు రోజుల కిందటనే చూసా, జీవి రావట. ఎవరో ఆయన మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ చూసినప్పుడు, ఎవరబ్బా ఈయన, ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు, ఏం మనిషి అబ్బా అని చెప్పి అనుకున్నా. ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి అడిగితే, ఈ పెద్ద మనిషి ఎవరు అని చెప్పి మా వాళ్ళని అడిగితే, సీఏగా చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ ఈ మనిషికి రద్దయింది. చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళు ఈ మనిషి సర్టిఫికెట్ని రద్దు చేసి డిబార్ చేసినారు. ఇటువంటి దానయ్యను పట్టుకొని, ఈ దానయ్యకు ఒక కోటు తొడిగి, ఆయన ఒక ఆర్థిక నిపుణుడి కింద దాన్ని చూపిస్తూ, ఒక పెద్ద ఆర్థిక వెత్త కింద దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఉండడానికి వీల్లేదని ఆయనతో చెప్పిస్తారు. ఈనాడు రాయిస్తుంది, ఈనాడు రాస్తారు. ఇదే ఎల్లో మీడియా టీవీలలో డిబేట్లు పెడతారు. రాష్ట్రం దివాలా తీస్తూ ఉందట, అప్పుల పాలవుతూ ఉందట అని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. జగన్ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పి ఇదో ఇటువంటి సీఏ నుంచి డిబార్ అయిపోయినోడిని, ఇటువంటి వ్యక్తిని ఉన్న ఒకరిని తీసుకొస్తారు, ఆయనకు ఒక సూటు బూటు వేసి తొడిగిచ్చేసి ఆయనతో ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, ఆయనకు ఒక ప్రొజెక్షన్, ఈయన ఒక ఆర్థిక వేత్త అని చెప్పి ప్రొజెక్షన్ ఆయన నోట్లో నుంచి, ఈనాడుకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న మాటలు, వీళ్ళు రేపు పొద్దున అధికారంలోకి పొరపాటున వస్తే చేయబోయే కార్యక్రమాలు ఈ ఆర్థిక వేత్తల నుంచి తెప్పిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, రాత్రికి రాత్రి ఇటువంటి ఆర్థిక వేత్తలు పుట్టుకు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రామోజీరావు గారి పురుగులు పట్టిన బుర్రలో నుంచి వీళ్ళందరూ కూడా పుడతారు.